నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. వర్షగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లోని ఎర్ర చెరువుకు గండిపడడంతో స్థానిక సర్పంచ్తో పాటు గ్రామస్తులు చెరువుకు గండి పూడ్చడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు. అలాగే కదంబాపూర్లో ఎర్ర చెరువుతో పాటు మండలంలోని గర్రపల్లి వద్ద పెద్ద చెరువును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతో పాటు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. చెరువులు కుంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. చెరువు తెగిపోయేటువంటి పరిస్థితిలో దాదాపుగా గండి పడ్డది. అటువంటి సమయంలో ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు, గ్రామస్తులు మరి పాలకవర్గం అందరూ కూడా వారందరూ జాగ్రత్త పడి రెండు ప్రొక్లైన్ మెషిన్ తీసుకొచ్చి వాటితో గండి పూడ్చటం నిజంగా చాలా గొప్ప విషయం. అంతటి వర్షంలో కూడా మరి గ్రామ క్షేమం కొరకు మరి చెరువు వెనకాలన్నటువంటి దాదాపు ఒక 300 ఎకరాల ఆయకట్టు నష్టపోవద్దన్న ఆలోచనతో వారందరూ శ్రమపడి మరి గండి పూడ్చడం జరిగింది. అట్లాగే మరి ఇంత కష్టపడేటువంటి గౌరవ సర్పంచ్ గారు, అజయ్ గారు, పాలకవర్గం, మరి గ్రామస్తులు, అట్లాగే ఆయకట్టు రైతులందరూ కూడా ఈరోజు మరి గండి పూడ్చడం అన్న ఊపిరి పీల్చుకొని వారందరూ క్షేమంగా ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. దీనికి పూడ్చడానికి మరి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఒక 2-3 రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో పూడ్చేసి తిరిగి మళ్ళీ ఎటువంటి కట్టకు. సుల్తానాబాద్, ఇలిగేడు, ఓదల, కాళోజిరాంపూర్, చొప్పదండి మండలాల్లో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎలిగేడు మండల కేంద్రంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూర్ల సింధూజ, సర్వాయి పాపన్న మండల అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పరశురామ్ గౌడ్, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మామండల రమేష్, శ్రీనివాస్ గౌడ్, రవిగౌడ్, కట్ల తిరుపతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నకి జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై జై పాపన్న, జై పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్నకి.
సంకెళ్లను పెంచి మొగలు పాలకుల నుంచి ప్రజలకు విముక్తి కలిగించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించిన వ్యక్తి మన సర్దార్ పాపన్న గారు ఈ రోజు ఆయన 370వ జయంతిని పురస్కరించుకొని ఎలగేడు మండల కేంద్రంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన గౌడ కులంలో పుట్టినప్పటికీ కూడా నిమ్న కులాలన్నింటినీ కలుపుకొని వెళ్ళడం, దానిలో ఐక్యత సాధించడం, మరి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించడం, తల్లి ప్రేమను ముందుంచడం, ఈ మూడు అంశాలు ఆయన ద్వారా మనం గ్రహించాల్సిన విషయాలు. వీటన్నిటిని మనం మర్చిపోవద్దు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం. గౌడ కులస్తులు అందరూ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. విదేశీ దోపిడీ వ్యవస్థలు నశించాలని, స్వదేశీ పీడిత వర్గాల ప్రజల విముక్తి కోసం మరి నిమ్న కులాలకు చెందిన బహుజన కులాలకు సంబంధించినటువంటి సామాన్య ప్రజలను అందరినీ చేరదీసి ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొని మరి మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించి గోల్కొండను హస్తగతం చేసుకున్న పాపన్న చరిత్రను మనకు స్ఫూర్తి. అలాగే పాపన్న యొక్క తన రాజ్యపాలన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎన్నో చెరువులను కుంటలను తోడించాడు. పాపన్నను మన చరిత్రకారులు, అప్పటి చరిత్రకారులు, కవులు అతని చరిత్రను కనుమరుగు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా జరపాలి. పాపన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన, అలాగే ప్రతి జిల్లా కేంద్రాలతో పాటు పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చాలి. సుల్తానాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి వేడుకల్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాతజెండా సమీపంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్తో పాటు గౌడ సంఘ నేతలు పాల్గొన్నారు. నంటి పాపన్న నే వేల్పు నడిపెను, ఎల్లమ్మ కరమున బల్లెమై మెరిసెను. జై బోలు బోలు రే జైర పాపన్న, జగములో నీ వంటి వీరుడెవడన్న. జై బోలు బోలు రే జైర పాపన్న, జగములో నీ వంటి వీరుడెవడన్న. పుణ్యవతి సర్వమ్మ పురుడోసు కొను వేళ, కుడమి తల్లి ఎంత పులకించినాదు. గంగ పాపన్న కెన్నో విధాలుగా గురు అయి బోధించినారు. పాపన్న పసితనములో పశులగాసేది, కుల వృత్తి మరువనని తాళ్ళెక్కి గీసేది. అణగారిన వర్గాలు ఏకం చేసి దూరల గడీలను కొల్లగొట్టి వారికి అన్ని రకాలుగా సహాయం చేసిన ఘనత సర్వాయి పాపన్నది. అందుకు మనమందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని బహుజనుల్లో ఏదైతే ఆశయం కోసానికి పోరాడిందో వారి ఆశయాలను నెరవేర్చుకుంటూ అన్ని వర్గాల ప్రజలు మనం రాజ్యాధికారం వైపు పయనించాలని. ఆనాడు అట్టడుగున ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, ఆనాడు ఉండబడినటువంటి నిరంకుశ పాలనలో మరి ప్రజలందరూ కూడా చైతన్యాన్ని కోరుకొని ఆ చైతన్యాన్ని పేదవాళ్ళ వర్గాలలో నింపి మరి ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గారిది. పాపన్న గారి యొక్క స్ఫూర్తితోని ముందు నడిచి రాజకీయ చైతన్యాన్ని బడుగు బలహీన వర్గాల కొరకు మనం కష్టపడాలని చెప్పి. సర్వాయి పాపన్న గౌడ్ అంటే ఒక గౌడ కులానికే చెందిన వ్యక్తి కాదు. ప్రతి ఒక్క అణగారిన వర్గాలందరినీ ఒకటి చేసి మనందరికీ వీళ్ళ వల్ల బాధలు జరుగుతున్నాయి, మనం పోరాడితేనే మన బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రతి కులం నుంచి అందరినీ కూడగట్టుకొని కొన్ని వేల సైన్యాన్ని తయారు చేసి రాచరిక వ్యవస్థను అంతమొందించినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్. సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యగుంటలో కౌండిన్య గౌడవ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కౌండిన్య
గౌడ యువజన సంఘ నాయకులు సంఘం నేతలు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రేగడి మధ్యగుంట గౌడ సంఘం సభ్యులకు నాయకులకు అందరికీ ఆయన దీవెనలు. ఆయనతో పాటు మన ఇలవేలిపోయినటువంటి ఎల్లమ్మ తల్లి దీవెనలకు 70వ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి అలాగే కొత్తగా ఎన్నికైన కుల బాంధవులు సునీతా రమేష్ గారికి వేదిక నిర్వహించిన పెద్దలకు అలాగే ఇక్కడికి వచ్చేసిన గౌడ పెద్దలకు మిత్రులకు చిన్నలకు పెద్దలందరికీ ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వస్తానే మిత్రులు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు మనం 370వ జయంతిని సర్దార్ సర్వయ్య పాపన్న జయంతిని జరుపుకోవడం నిజంగా చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా సర్దార్ సర్వయ్య పాపన్న గౌడును గౌడు యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వము ప్రత్యేక ఈరోజు మన రేగడ మద్దికుంట గ్రామంలో సర్దార్ సర్వయ్య పాపన్న 370వ జయంతిని జరుపుకునే సందర్భంలో మన గౌడ సంఘం నాయకులను ఆహ్వానించి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నటువంటి మన యువజన సభ్యులకు మరి గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓదల మండలంలోని పలు గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ భారతదేశ తొలి బహుజన రాజ్యస్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని, బహుజన రాజ్యస్థాపనకు నాంది పలికిన ధీరుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు జాగిరి అంజీగౌడ్, ఎంపీపీ రేణుకాదేవి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్ గౌడ్, ఆకుల మహేందర్, రాపర్తి మల్లేష్ గౌడ్, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, రంగు రాజు గౌడ్, గట్టు మహేష్ గౌడ్, ఐరెడ్డి కిషన్ రెడ్డి, మాట్ల రవి, నాగపురి సదానందం, శ్రీపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాపన్న విగ్రహాన్ని వెంటనే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని వెంటనే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని వెంటనే జై గౌడన్న. Excuse me, boss. You have a text message. సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి ఉత్సవాలు ఓదల మండలంలో పలు గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బీర్పల్లి 1650 సంవత్సరం లోపల శివాజీకి సమకాలీన సమయం లోపల బహుజనులను తాడిత పీడిత జనాలందరినీ ఏకం చేసి 12 మందితో ఒక చిన్న వ్యవస్థను ప్రారంభించి రాజ్యాధికారం వైపు అడుగులేసి బహుజనులందరినీ ఏకం చేసి అతిపెద్ద సామ్రాజ్యాన్ని, గోల్కొండను రాజధానిగా వేసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. తన యొక్క యాది లోపల అయ్యేళ రాష్ట్రంలోని అన్ని జిల్లా లోపల, అన్ని మండల కేంద్రాల లోపల, అదేవిధంగా అన్ని గ్రామాల లోపల జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అది ఆకాలం లోపల అంటే దాదాపుగా ఒక 450 సంవత్సరాల క్రితం లోపలనే బహుజనులందరినీ ఏకం చేసి రాజ్యాధికారం వైపు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. అతని యొక్క జయంతిని ప్రభుత్వం ఇక నుంచెలైనా కూడా దాన్ని గ్రహించి ప్రభుత్వం ఏం అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో నుంచి మా ప్రతిపాదన ఉంది. ఇప్పుడు కూడా ఈ ఉత్సవాన్ని సందర్భంగా మరోసారి మేము సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ తరఫున మేము సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని. ఓదల మండలంలోని కొమరె గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఈ వేడుకల్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కొమరె గౌడ సంఘం అధ్యక్షుడు రాపర్తి మల్లేష్ గౌడ్, నాయకులు బొంగని కొమరయ్య గౌడ్, పబ్బ సదయ్య గౌడ్, రాజయ్య గౌడ్,
వీరయ్యగౌడ్, కొమరయ్యగౌడ్, సదయ్యగౌడ్, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వార్ సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా జరుపుకున్నట్టు కొమరే గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. సర్వాయి సర్దార్ పాపన్న గౌడు అనగారిగిన కులంలో పుట్టి బహుజనుల వీరుడుగా కీర్తించిన, గోల్కొండను ఏలిన వీరుడు. మొగలి చక్రవర్తి హయాంలో ఆ కోటను ఏలి బడుగు బలహీన వర్గాలు కూడా రాజు అవుతారనే నిరూపించిన మహాన్నమైన వ్యక్తి. అతనికి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అందరికీ ఆనందకరమైన విషయం. గోల్కొండను ఏలించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇప్పుడు మనం అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు కూడా మనకి ఎవరికి ఈ మధ్యలోనే ఈ సర్వాయి పాపన్న జీవిత చరిత్రలు బయటికి రావడం జరిగింది. దీన్ని ఇప్పుడు కాకుండా పాఠ్యపుస్తకంలోనూ ప్రతి ఊళ్ళలోనూ విగ్రహం పెట్టి వారి చరిత్రను పిల్లలకు పెద్దలకు తెలియజేసేందుకు కృషి చేయాలని మనం అందరం కలిసి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమంలా తీసుకొచ్చి మనం కూడా రాజులమయ్యే అవకాశం ఉన్నది, ఖచ్చితంగా ఇది పని చేయాలనేది. కాళోశ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు సర్వాయి పాపన మోగుదేవ మండల అధ్యక్షుడు పోషాల సదానంద ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ పాపన్న 370వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొక్కిస రవీందర్ గౌడ్, వేదరాజపల్లి సర్పంచ్ ఊరుగడ్డి కుమరయ్యగౌడ్, కాళోశ్రీరాంపూర్ మాజీ ఎంపీడీసీ పొట్టియాల మొండయ్య గౌడ్, శ్రీరాంపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు కల్వల శ్రీనివాస్, మిర్జంపేట గౌడ సంఘం అధ్యక్షుడు దేశిని సమ్మయ్య గౌడ్, బుర్ర చిరంజీవి గౌడ్, కెక్కల తిరుపతి గౌడ్, జెక్క విష్ణువర్ధన్ గౌడ్, కల్వల శ్యామ్, ఉయ్యాల రమేష్, మూల సందీప్ తదితరులు పాల్గొన్నారు. కాళోశ్రీరాంపురం మండల కేంద్రంలో సర్వాయి పాపన్న 370వ జయంతిని పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల గౌడ కులస్తులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను బీసీ సంఘాలను కలుపుకొని ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న మోకుదెబ్బ మండల కమిటీ వారి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు సమయాభావం వలన విగ్రహం పెట్టుకోలేకపోయినాం. మరి మరలచ్చో జయంతి వరకు సర్వాయి పాపన్న విగ్రహం కూడా పెట్టుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్రంలో శ్రద్ధ సర్వాయి పాపన్న 370వ జయంతి ఉత్సవాలను మన మండల అధ్యక్షుడు సదానంద గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. బీసీ కుల నాయకుడు ఏ నాయకుడైనా కూడా ఎవరి విగ్రహం పెడదామనుకున్నా కూడా ఎవరింటికి వెళ్ళేం, భూములు ఇస్తలేం, జాగాలు ఇస్తలేం, మేమే కట్టుకుంటాం అంటున్నాము. మీరు గవర్నమెంట్ గ్రామ పంచాయతీ భూమి అని అడుగుతున్నాం, మేము తీసుకెళ్ళాం. మా నాయకుని యొక్క బొమ్మ పెడతామని విగ్రహం పెట్టుకుందామని అడుగుతున్నాం. కదా దయచేసి మా యందు దయతో అన్ని కులాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు అందరి ఐక్యతతో మేము ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మాకు విశేషంగా మాకు భూమి కేటాయించాలని కోరుకుంటున్నా. ఎవరు పనిచేసినా ఒక ఉద్యమకారుడు, ఒక నిరుపేదల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలను ఏకదాటికి తెచ్చి ఆనాడు దొరల పరిపాలనకు, రాజుల రాజరిక పరిపాలనకు చరమగీతం పాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరినాడు 3 శతాబ్దాలకు పైన అవుతున్నా కూడా అణగారిన వర్గాలలో చైతన్యం రావడం లేదు. అణగారిన వర్గాలలో ఇంకా బానిసత్వం పోలేదు.
కాల్వశ్రాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు వీరగోని సదయగౌడ్, ఉపాధ్యక్షులు గోపగని శ్రీనివాస్, సర్పంచ్ అరలి సుజాత రమేష్, ఎంబీడీసీ సుముఖం నిర్మలా మలారెడ్డి, మాజీ సర్పంచులు గొడుగు రాజకుమారయ్య, నకల రాయమలు, మాజీ సింగిల్ విండో చైర్మన్ సుముఖం రవీందర్ రెడ్డి, గౌడ సంఘం వివిధ కుల సంఘాల నాయకులు రాజేశం, లింగయ్య, ఓదలు శ్రీనివాస్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. హోటల్ చేసి సిట్ కేబుల్కి సర్దార్ సర్వాయి పాపన్న అమరాయ, సర్దార్ సర్వాయి పాపన్న కొనసాగిద్దాం 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 సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న అన్నప్పుడు అలా పక్కకు ఉంటుంది ఆసరా చెయ్యి ఆసరా పడితే దానికి అందం ఉంటుంది. మొదటిసారిగా పెగడపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న యొక్క 370వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని అన్ని సంఘాల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న బహుజన నాయకుడు, వరంగల్ జిల్లా కిలాషాపురం గ్రామంలో సర్వాయి పాపమ్మ దంపతులకు జన్మించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి బహుజన నాయకుడు. 370 సంవత్సరాల క్రితము వారు పుట్టినటువంటి పరిస్థితులలో అప్పుడు వృత్తి పన్ను కప్పం కట్టేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి. ఆనాడు మొఘల్ సామ్రాజ్యాలకు, తర్వాత అప్పుడున్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా వృత్తి పన్ను కట్టద్దనే ఉద్దేశంతో కళ్ళు గీసేవాడు, తాగి ఏదైతే తాగే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆర్జించాలి తప్ప వృత్తి పన్ను కట్టద్దనే ఉద్దేశంతో అనేక రకాలుగా పోరాటం చేసి వారు స్వయంగా అప్పుడున్నటువంటి పరిస్థితులలో మొఘల్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా సుమారు 13 కోటలను జయించి సర్వాయిపేట హుస్నాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆ కోటను కూడా జయించుకొని గోల్కొండ కోటను కూడా లాస్ట్ జయించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఎడపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతిని పెగడపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఉద్దేశం కొద్దీ మా గ్రామంలో అతి బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. పెగడపల్లి గ్రామ గౌడ కులస్థులు అందరూ కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క 370వ జయంతిని పురస్కరించుకొని వారు గౌడ సంఘ అభివృద్ది కొరకు, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకు పాటుపడ్డటువంటి విధానాన్ని కలుసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. పెడపల్లి గ్రామంలో ప్రపాదవంగా సర్దార్ పాపన్న గారి 370వ జయంతి జరుపుకున్న గౌడ సోదరులకు అందరికీ వారి జయంతి సందర్భంగా అందరు శుభాకాంక్షలు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాచరిక పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాచరిక పరిపాలన కొనసాగిస్తున్నారంటూ మాజీ శాసనసభ్యులు బిరుదు రాజమలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుల్తానాబాద్ లో మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల అనంతరం బిరుదు తన నివాసంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన డబ్బులు పెట్టి ఎవరినైనా కొంత గెలవగలుగుతానే ఆలోచనతో ఈ రోజు ఉన్నాడు కాబట్టి మా ఊరు వాళ్ళు ట్యాప్ చేయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే మేము టీఆర్ఎస్ మనసులో ఎప్పటికైనప్పుడు కూడా, ఎందుకంటే మా బాధ పెట్టి దాదాపు ఒక 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఒక్కనాడు కూడా పార్టీ మీటింగ్ లేదు, పెద్ద మనుషులు మాట్లాడే సమస్య లేదు. ఎవరినైనా డబ్బులు పెడతా కొంటా అనే ఆలోచనతో ఈ రోజున మన యొక్క ఎమ్మెల్యే గారు ఉన్నారు. దయచేసి ఇకనైనా ప్రభుత్వం గ్రహించి, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానీ గ్రహించి ఇప్పటికైనా ఈ యొక్క పెద్దపల్లి నియోజకవర్గం కానీ తప్పకుండా సరిదిద్దాల్సిన అవసరం వాళ్ళ మీద ఉందని ముఖ్యంగా మనవి చేస్తున్నాను.
మీ అందరూ కలిసి ప్రజలందరూ కలిసి కూడా ఆ రోజున గెలిపించడం జరిగింది. కానీ ఈ రోజున పెద్దపల్లిలో మాత్రం ఒక ప్రజాస్వామ్య పద్ధతి లేకుండా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు. ఏమైనా ఉంటే ఫామ్ హౌస్ పోయినట్టుగా ఈయన కూడా ఫామ్ హౌస్ పోతాడు. రోజు ఫామ్ హౌస్ పోయి అందరు పిలిపించుకొని నేను చెప్పినట్టు వినాలే లేకపోతే లేదంటాడు. రేపు భవిష్యత్తులో కూడా ఈ పరిస్థితి మారకపోతే తప్పకుండా రేపు గుణపాఠము తప్పక జరుగుతుందని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉందని ఆలోచిస్తుంది తప్ప, కానీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా రేపు డిపాజిట్ రాని పరిస్థితి ఎమ్మెల్యే గారికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇకనైనా ఎమ్మెల్యే గారు ఆ పద్ధతిని మార్చుకొని ప్రజలను గౌరవించే పద్ధతి నేర్చుకో, పెద్దలు గౌరవించే పద్ధతి నేర్చుకో, నీ సహకరించే వాళ్ళకు చేసుకో. ప్రజలకు పంపిణీ కార్యక్రమంలో కూడా పెద్దపల్లిలో 60 లక్షలు వసూలు చేసి, సుల్తానాబాద్ లో 14 లక్షలు వసూలు చేసి, అవి ఎవరికి కూడా తెలపకుండా నీ ఇష్టం వచ్చిన పంచుకొని అలాగే 30 లక్షలు దాచుకున్నామని ప్రజలు అంటున్నారు. అది కూడా మాకు సిగ్గుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి దందాలు చేయగద్దని మనం చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాము. ఇన్ని 10,000 కోట్లు సంపాదించిన ఇప్పటికైనా ఇంకా సరిపోదని అర్థమైతే లేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నాను, ఇకనైనా ప్రజలను కలుపుకొని అందరితో కలిసి ఉండి ఉట్టిగా పోయి వాళ్ళతో కలుసు కాదు, ముఖ్యంగా వాళ్ళ మనసును దోచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఈ రోజున. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలు స్థానిక వైశ్య భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమ్మలు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని తీవ్రంగా మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. స్థానిక వైశ్య భవన్లో మీడియా ప్రెస్ లో మాట్లాడారు. కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేయడం సరికాదన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒక వెన్నుపోటు రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచినటువంటి కార్యకర్తల శ్రమ వల్ల టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కనీసం సంవత్సరం కూడా పూర్తి కాకముందే పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. దీన్ని బట్టి ఎవరు నీతిపరులు ఎవరు అవినీతిపరులు, టీఆర్ఎస్ పార్టీలో నీ గెలుపు కృషి చేసి నీకు ఒక ఉన్నతమైనటువంటి హోదా కల్పించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, టీఆర్ఎస్ పార్టీ నాయకులను నువ్వు మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. డబ్బుల కొరకు పోయిందా, ఇంకా దేని కొరకు పోయిందో అది ప్రజలందరికీ తెలుసు. ఊరు మీద పడి దోసుకోవడము, ఇంకెవరి దగ్గర నుంచి తెచ్చుకొని తినడమో ఇది మా నాయకులకు లేదు, ఆ సంస్కృతి మాది కాదు. కార్యకర్తల దయాదాక్షిణ్య వల్ల గెలిచినటువంటి నువ్వు పార్టీని మోసం చేసిన కనుక బేషరతుగా చెప్తున్నాం, వెంటనే నీకేమైనా మానవత్వ విలువలు ఉంటే రాజీనామా చేయి, మళ్ళీ అదే 4వ వార్డులో పోటీ చేసి గెలిచి చూపెట్టు. సుల్తానాబాద్ ఊర్లో నిలబడితే ఎవరు ఏంది అనేది కూడా చెప్తారు. దాసరి మనోహర్ రెడ్డి గారి గురించి మీరు విమర్శించే స్థాయి ఎవరికి లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వారు వైస్ చైర్మన్ గారు సూచించిన అభ్యర్థులే మేము అందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ కరెక్ట్గా ఎలక్షన్ జరిగే సమయానికి మేమందరం వాళ్ళు చెప్పిన అభ్యర్థులకి మేమందరం కూడా ఓటు వేయడం జరిగింది. కానీ వైస్ చైర్మన్ గారు మాత్రం పార్టీకి విరుద్ధంగా మేమందరం అనుకున్న అభ్యర్థులకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ఓటు వేయడం జరిగింది. దీన్ని మేము అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. అదే రకంగా మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిచి మీ మళ్ళీ పోటీ వేసి మీ సత్తా ఏందో నిరూపించుకోవాలని. వైస్ చైర్మన్ గారు తను సూచించిన ఇద్దరి పేరు తన ఇష్ట ప్రకారం తనకు ఎవరైతే రేపటి నిలబడి పక్కకు పెట్టించి తను సూచించిన రెండు పేర్లను మేము 9 మంది మేమైతే ఇద్దరు పేర్లు పూర్తి బాధ్యతను వాళ్ళిద్దరి మీద పెట్టిన ఆ లెక్క ప్రకారం మేము కౌన్సిల్ లేకపోతే తీర సమయానికి వచ్చి తన ప్లేట్ మిరాయించి పార్టీకి విరుద్ధంగా ఓటేయడం జరిగింది. మరి తను ఏమాశించి ఓటేసిండో మాకు అయితే అర్థం అవుతుంది. అంత మోసం చేసిన అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి
పార్టీకి నష్టమవుతుంది వారి కాబట్టి అని చిలుక పలుకులు పలుకుతున్నటువంటి పెద్ద మనిషి రాజమల్లన్న గారు, మీరు మా పార్టీ అని సంబోధించేటప్పుడు నీ పక్క పొంటి ఎవరున్నారు, నీ పక్కన ఎవరు కూర్చున్నారు, కాంగ్రెస్ నాయకులను ఇంట్లో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యేగా మీరు మరెన్నో పదవులు ఆశించి ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి మీరు ఇటువంటి నీచ రాజకీయం చేసుడు ఈ సభమేనా అని మేము పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. నిన్న వారు అడ్డరు సుల్తానాబాద్ అడ్డ బీదరాజమల్లు గడ్డ, ఈ సుల్తానాబాద్ గడ్డ బీదరాజమల్లు అడ్డ కాదు, ఇది టీఆర్ఎస్ గడ్డ. ఇది టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినట్టు మీరు రేపు రాజీనామా చేయండి, రాజీనామా చేసి మీ బలమెంతని నిరూపించుకోరు. రేపు లేనిపోని ఆరోపణలు చేస్తూ అభివృద్ధి ప్రదాత అయిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు దాసరి మనోహర్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేయడం చాలా శోచనీయమని నేను తెలియజేస్తున్నా. పెద్ద మనుషులైన మీరు, పెద్దలైన మీరు ఈ విధంగా ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేయడం చాలా పార్టీకి విరుద్ధమని మేము తెలియజేస్తున్నాం. ఏదైనా పార్టీ వ్యతిరేక చర్యలు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యే గారి పైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఇది చాలా తప్పని నేను తెలియజేస్తున్నాం. ఫామ్ హౌస్ అంటారు, మరి ఆ ఫామ్ హౌస్ ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, కేసీఆర్ గారిని విమర్శించే స్థాయికి మీరు ఎదగలే. మరే ఫామ్ హౌస్ అని అంటున్నారు, ఈయన కూడా ఫామ్ హౌస్లో ఉంటున్నారు అంటున్నారు. ఎక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి ఏందనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ మీరు కానీ ఇదివరకు కాన్స్టిట్యున్సీలో ఎన్ని అభివృద్ధి పనులు చేశారు, ఎమ్మెల్యే గారు ఈ టర్మ్లో పోయిన టర్మ్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ఒకసారి కూర్చుందాం రండి, మీకు ధైర్యం ఉంటే మీటింగ్ పెట్టండి, మేము పార్టీ తరఫున వస్తాం, మీరు కూడా రండి, మీరందరూ వచ్చి డిస్కస్ చేసి వాటిని వాటిని కూడా తెలుసుకుందామని కూడా మీకు మేము సవాల్ విసురుతున్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు మరోసారి చేయొద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. వెళ్తే మా బీసీలను ఏదో అభివృద్ధి చేస్తాడని అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మరి ఆ తర్వాత మరి ఎంతమంది బీసీలను పైకి తెచ్చిండో, ఎంతమంది బీసీలను ఆర్థికంగా ఎదిగారో ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి తెలుసు, ఈ సుల్తాన్ పట్టణానికి మరీ తెలుసు. కాంగ్రెస్ తోటి లాలుచి పడి వాళ్ళ అభ్యర్థి తోటి కుమ్మక్కై వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టుకొని మాత్రమే గెలవగలిగింది తప్ప ఇది వాళ్ళ ఘనత కాదు. మన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ సుల్తాన్ పట్టణాన్ని కూడా ఎన్నో నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేయడానికి ముందున్నాడు. మరి ఆయన విద్యాసంస్థల నేత, చాలా కొన్ని వేల మందిని లక్షల మందిని విద్యార్థులను తీర్చిదిద్దిండు. అది పురస్కరించుకొని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయన్ను పోయినసారి మరి రెండోసారి కూడా ఎన్నుకున్నారంటే మరి ఆయన మీద ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. మరి దాన్ని నువ్వు విమర్శించడు సరి అయింది కాదు. కౌన్సిలర్లు మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే అదే నియోజకవర్గం నుంచి వెళ్ళి మళ్ళీ ఒక రాజీనామా చేసి గెలవాలని వాళ్ళకి సవాల్ చేస్తాను. రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు అదనపు కలెక్టర్ దీపక్ కుమార్. కాళోశ్రీరాంపూర్ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ కుమార్ పర్యటించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. మండలంలో మిర్జంపేట, కృష్ణపేట, గంగారం, పెగడపల్లి గ్రామాలు రైతు వేదిక, పల్లె ప్రగతి వనం, చెత్త సేకరణ కేంద్రం, వైకుంఠ ధామాల నిర్మాణాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ కిషన్, ఏపీఓ మంజుల, సర్పంచులు నాగార్జున, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, సుజాత, ఎంపీడీసి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ పార్క్ లో కరేంగే నా తో ఎక్కడ రేగే ఇట్ ఇట్నా ఎస్సీ లో రేగే తోట బాల్ వెచ్నాం సర్వేర్ కి ఇలిబన్ లేకి జారే నా గంగారావ్ తర్వాత ఇది ఒక ఇది ఒక ఇది
ఇది ప్రభుత్వ హోమీ పట్టా హోమీ ఇది ఏం సమస్య లేదు రావడానికి ఏం ఎవరికి పెద్ద మనం మేడం ఇక్కడ ల్యాండ్ ఇచ్చినప్పుడు దారి లేదు దారి లేదు వెడల్పు అప్పుడు గొడవ చేసిన ఎవరు ఇది వాళ్ళు ఎవరికి ఎన్క్లోజ్ చేశారు ఇక్కడ పంటల పెట్టారు ఇది సమస్య ఉంది తర్వాత ఇది లైక్ టు వే ప్రతి ల్యాండ్ వాళ్ళు సార్ వన్ మంత్ ఓకే సార్ వన్ మంత్ లోపలే సార్ మీరు నేను శ్రీరాంపూర్ మండల్ సిజిట్లో ఉన్నాను. ఇది ఇప్పుడు రైతు వేదిక, తర్వాత ఇది పల్లె ప్రకృతి వనం, తర్వాత సెగ్రిగేషన్స్, తర్వాత ఇది వైకుంఠధామకి ప్రతి పంచాయతీ ఎంత ప్రోగ్రెస్ ఉంది, ప్రభుత్వ అందరి కోసం ఇది ఒక టార్గెట్ ఇచ్చారు. ప్రతి మనిషికి ఇది టార్గెట్ పూర్తి చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. దానికోసం నేను ఇది ప్రతి పంచాయతీకి ఎక్కడెక్కడ సమస్య ఉంది నేను సొంతంగా వస్తే ఇది పరిష్కారంకి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇప్పుడు నా టీంలో ఇది ఎంపీడిఓ గారు, ఎంఆర్ఓ గారు, సర్పంచ్ గారు అందరూ చాలా యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒకసారి కొంచెం సమయం తర్వాత ఇది మొత్తం పని నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కొంచెం సమయం తర్వాత ఇది మొత్తం పని పూర్తి చేస్తున్నాను. సరే మీరు కూడా మీడియాలో కూడా ఇది మతలబ్ హరితహారం, తర్వాత ఇది పల్లె ప్రగతి గురించి ప్రతిరోజు రాయండి ఏమేమి నడుస్తుందో ఇది. కానీ ప్రజలకి ఇది కాన్ఫిడెన్స్ వస్తే, అవేర్నెస్ వస్తే ఇది చాలా మంచి పని వారు కూడా చేస్తున్నారు. భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు సుల్తాన్పూర్ గ్రామస్తులు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో దళిత కమ్యూనిటీకి చెందిన భూమి సర్వే నెంబర్ 86లో భూమిని 1 ఎకరం 20 గుంటల భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకొని సాగు చేస్తున్నాడని, సదరు వ్యక్తిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దళితులు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. అదే మేడం, మీరు మీతో కాదు అంటే మేము చేద్దాం. దానికి ఏంటి ఏంటి పరిస్థితి, మాకు ఉండబడే భూమి ఏంటిది మాకు వాళ్ళకి కనిపెట్టిండ్రు. సుల్తాన్పూర్ ఎస్సీ ప్లస్ అయిన D86 సర్వే నెంబర్ గల తాళ్ళ భూమి భూ ఆక్రమ కొరకు సూత ఒక డీలర్షిప్ అయి ఉండి సూత భూమి ఆక్వైర్ చేసుకొని పోచమ్మకు ఎస్సీ మాలియ కులస్తులది సంబంధించిన పోచమ్మకుడి కొరకు తీసిన భూమిని సూత ఆక్వైర్ గత 5 సంవత్సరాల నుంచి తీసిన కొద్దీ ఆమె కాస్తు చేసుకుంటూ ఆల్రెడీ ఆక్రమ ఆక్వైర్ చేసుకుంటుంది. దాని కొరకు ఈరోజు జస్ట్ ఒక 25 రోజుల క్రితము మేము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇచ్చాము. ఎకరంన్నర ల్యాండ్ పట్టా దొంగ పట్టా చేసుకొని ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి లంచాలు ఇచ్చుకుంటూ ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నది పట్టా కబ్జా చేసుకుంటూ అందరి కులస్తులందరి కలిసి తీసినా కానీ ఈ భూమి గవర్నమెంట్ ఎంప్లాయీ సుధా ఆమెకు గవర్నమెంట్ ఎంప్లాయీ భూమిని కాస్తు చేసుకుంటూ దౌర్జన్యంగా దాన్ని తీసిన కొద్దీ మేము కులస్తులందరం కలిసి 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల నుంచి సుధా బయట పెడుతున్నాం. ఎంఆర్ఓ గారు పట్టించుకుంటలేరు, ఆర్డీఓ దగ్గర ఇస్తే పోయే ఆలోచనలు ఉన్నాయి. 25 రోజుల కింద మేము అప్లికేషన్ ఇచ్చాము, ఇచ్చినా కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు. గవర్నమెంటు ఆర్ఐలు కానీ ఎంఆర్ఓ తహసీల్దార్ కానీ లంచాలు తీసుకొని ఈ దీనికి స్పందించడం లేదు. కనీసానికి ఫైల్ బయట పెట్టుకున్నా పెట్టడం లేదు. దాని కొరకు మేము ఇక్కడ కాకుండా ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ గారి కానీ ఖచ్చితంగా మేము ఎక్కడికి పోవాలో అక్కడికి పోయే పరిస్థితులు ఉన్నాం. ఇది మా కులస్తుల అందరికి సంబంధించిన భూమి, ఆమెకు మా సుల్తాన్పూర్లో ఎస్సీ కులస్తులకు ఎవరు లేని భూమి, ఆమెకు ఒక్కదానికి ఎకరున్నర భూమి ఎట్లా పట్టయింది. సమాచార హక్కు చట్టం కింద సూత మేము దానికి రెడీ ఉన్నాము.
ఆల్రెడీ ఆ సమాచార చట్టం కింద స్కీమ్ అని చెప్పినాము, కానీ ఎంఆర్ఓ పట్టించుకోలేదు. దీన్ని మా కులస్తులందరం కలిసి ఏకదాటిగా మా గుడి కొరకు, మా సుల్తాన్పూర్ గ్రామ ప్రజలు ఎస్సీ కులస్తులకు, మాకు అక్కడ 30 గుంటల భూమి ఉండబడేది, వాళ్ళు ఎకరన్నర పట్ట వేసుకొని ఇలా కబ్జా చేసుకొని దౌర్జన్యంగా ఒక గవర్నమెంటు డీలర్షిప్ అయి ఉండి సుధా ఈరోజు దౌర్జన్యం చేసుకుంటూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.